వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కొలిక్కి వచ్చినట్టు అధికారిక పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ చైర్మన్ పదవికి విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్రమణి విజయ నిర్మల పేరు ఖరారైనట్టు తెలిసింది. ఈ మేరకు 4-5 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నదని పార్టీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 కార్పొరేషన్లు అభివృద్ధి మండళ్లకు చైర్మన్లు నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. జిల్లాకు సగటున 5 లేదా 6 పోస్టులు కేటాయించి ప్రాంతీయ సామాజిక సమతుల్యం పాటించాలని సీఎం జగన్ తన కార్యాలయం అధికారులను ఆదేశించినట్లు పార్టీ నేతలు కూడా పేర్కొంటున్నారు. ఈ మేరకు ప్రతి జిల్లా నుంచి 5 లేదా 6 పోస్టులకు అర్హులైన నేతల పేర్లను సూచించారు. దీని ప్రకారం విశాఖ జిల్లాకు విఎంఆర్డీఏ చైర్మన్, ఆర్టీసీ ప్రాంతీయ మండలి చైర్మన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ చైర్మన్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ పదవులు దక్కడం ఖాయమని పార్టీ నేతలు కూడా పేర్కొంటున్నారు. నామినేటెడ్ పోస్టులకు 50% మహిళలకు కేటాయించాలని, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించినందువలన అత్యంత ప్రతిష్టాత్మకమైన విఎంఆర్డీఏ చైర్మన్ పదవిని అక్రమణి విజయ నిర్మలకు ఇవ్వబోతున్నారని తెలిసింది. ఈ పదవికు చివరి వరకు కూడా పరిశీలనలో నిలిచిన వరుదు కళ్యాణికి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్కు ఇప్పటికీ ఎమ్మెల్సీగా హామీ లభించిన విషయం కూడా తెలిసిందే. వీరిద్దరికీ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో అవకాశం కల్పించుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీరిద్దరూ వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా డీసీసీబీ చైర్మన్గా దాడి రత్నాకర్కు, మారిటైమ్ బోర్డు చైర్మన్గా కేకే రాజుకు అవకాశం లభించవచ్చని పార్టీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. వీరితో పాటు గాజువాకు చెందిన పల్ల చింతల్కి కూడా ఏదో ఒక చైర్మన్ పదవి లభించే అవకాశం ఉన్నదని కూడా జోరుగా ప్రచారం ఊపందుకుంటుంది. 4-5 రోజుల్లో పోస్టుల భర్తీపై ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు.